वेलकम बैक टू मई चैनल इपड़े मनमे मोकल चूँगी मन इला आकपच मत आकपच उ मत ये कलर मारपोनाई मनमे मोतम कुछ रोग पड़ना मूड़ता वे चूँ मल चटनी मैं प्रोटीन लिक्विड इवबोना चूँगी आ लिक्विड मैं तैयार मुद्दे मन चूँ इला मट्टी मतलब इला मनमे वदल वदल मल चटे एला चूँ इन मन मैं लिक्विड माला फर्टिलाइजर मैं तैयार ओम तैयारना लिक्विड फर्टिलाइजर वाल मल्ले पूल विपरीत वस्ते माला 24 hours संवस मत पूल मन कनबड़ता है चूँ मनमे फर्टिलाइजर तैयार चूँ चूँ मन इला वाटर पोस मुझे मन वाटर चूँ अभी मोकल की लिक्विड मन का मध्य पे चला बलम वाटर इंजो कालुष्यम कालुष्यम मरी प्रोटीन गल वाटर मैं तैयार चूँ तरह मन स्पून पसपेवाल चूँ इंट दें बैठने अवसर लेकिन रूपये खर्च लेकिन सरपत स्पून पसपे वे जो मिक्स चूँ वाटर चूँ चामंति मुका चूँ मैं पाटले तैयार इप्ड वाटर मैं वाटर इक मन मुख मध्य रायाले एर्क मन ग्रोत चाल बल दी मैं प्रोटीन वाटर मल मेन मन इंकोट कलपोतना चूँ अलीवेरा अलीवेरा गुज्जु तीस चूँ अलवेर ने मैं कटिंग मत लुज्जुन मन वाटर कलपाले चूँ तैयारी विधान चूँ मुझे चूँ मैं अलवेर ने अभी मध्य गुज्जु चूँ आ गुज्जु मतलब चूँ मिक्स चूँ इला तैयार लिक्विड मत मतलब मतलब करीपाले लिक्विड मैं लिक्विड मन एवं चपार इंतवर यह लिक्विड मन फर्टिलाइजर मतलब मन ये मोकल के मेकु चाला बलम वाटर अला मिक्स ये इलांट रोगम मुड़ता चीड तलना मुख चलो मुखन बतली वाटर मतलब चाल सिंपल इंट दोरी मन अलीवेरा कलम चूँ कलम पसकटे मुख चाल बल वाटर वन वीक सारे मैं मुखल की चूँ वाटर इलाक तैयार चूँ गुज्ज मतलब अरगे लोपल अल्ली वेर गुज्ज मैं रेडी अच्छा मैं इन पाटल तैयार चूँ इला रूपये खर्च लेकिन चूँ इला चिका तैयार चूँ मिक्सिंग चूँ होम डेड इंटर दुरी वस्तु तो मैं फर्टिलाइजर मोकल के अमृत पे वाटर चूँ इंत कलपत चूँ इतना मैं अल चुक मैं मध्य इला मध्य मध्य पोसा मल्ले चटक पान पोसाइए मतलब चाल ग्रोत मल्लेपूल विपरीत वस्ताई
ఇలా చేయడం వల్ల ముక్కకి కాల్షియం, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి. ఇలా చేయడం వల్ల మంచిగా ముక్క అనేది ఎదుగుదల, చీడ నుంచి అయితే కాపాడుకోవచ్చు. ముడి తరవి ఎలాంటి రోగాలైనా అమృతంలాగా పనిచేస్తుంది. చూడండి, ఈ లిక్విడ్ మనం ఇంట్లోనే పాటలైతే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక మనం అయితే ఫస్ట్ ముందు ఏం చేయాలంటే మొక్కలకు ముందు ఇలా మనం ఇట్లా యూజ్ చేసుకోవాలి మట్టిని. మొక్క మొక్క చనిపోయే స్టేజ్లో ఉన్నట్టుండి దీన్ని పోయిన వల్ల మొక్క ఎలా అవుతుందని చూపిన తర్వాత స్పూన్ వచ్చుకోండి. ఇలా పోసుకున్నాం అనుకో, మంచిగా రూట్స్ మొత్తం వేర్లకు బలమైన వాటర్ ఇవి. చూడండి, ఒక 3 డేస్ తర్వాత చూడండి మొక్క ఎంత గ్రీన్గా అవుతుందో. సూపర్ గ్రోత్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మనకు వాటర్ అయితే ఇవ్వడం వల్ల మొక్కనైతే ముద్ద చీడ నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు. చాలా బలమైన వాటర్ ఇవి. మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం పసుపును కలబందను అయితే మనం కలిపేసాం. చాలా ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మొక్కను చూడండి, మొత్తం ఇది చూడండి ఎలా అయిందో చూడండి. దీన్ని చూడండి మొత్తం చనిపోయింది మొక్క. కొంచెం అయితే వీలైతే పెట్టింది. దీన్ని కూడా వాటర్ పోసుకోబోతున్నాం. చూడండి, సరిపోతుంది. తర్వాత మొక్క అనేది ఎలా అవుతుంది నేను చూపెడతాను. 3 డేస్లో మొక్క ఇక మనం అయితే మొక్కలకు కూడా చాలా వాటర్ అయితే పట్టకూడదు. ఈ పూల మొక్కలకు వాటర్ చాలా పట్టడం వల్ల మొక్కలు అయితే మొత్తం చూడండి ఆకుపచ్చ రంగులో చూడండి ఎలా తయారైందో. బాగా వాటర్ వేయద్దు. వాటర్ ఒక 3 డేస్కి ఒకసారి అయితే వాటర్ వేయాలి. మొత్తం మట్టి మొత్తం ఇప్పుడు పచ్చ మొత్తం పచ్చి ఉండద్దు. పచ్చి ఉండడం వల్ల ఏమైతే అంటే మొక్కలు కూడా మొత్తం చూడండి ఎల్లో కలర్గా చేసిన చూడండి మొక్కల మొత్తం ఆకులన్నీ. మళ్ళీ మొగ్గలు అయితే విపరీతంగా వస్తాయి మనం ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల. అది నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపెడతాను. చాలా గ్రోత్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి సువాసన 20 సంవత్సరాన్ని మొత్తం పువ్వులు అయితే వస్తాయి. ఇవి మనం లిక్విడ్ ఇవ్వడం వల్ల మంచి రూట్స్కి అయితే బలం అయితే ఉంటుంది. మొక్క కూడా ఎదుగుతుంది మంచిగా. మనం పాటలు మనం పెట్టుకున్నాం. మంచిగా సువాసన అయితే వెదజల్లుతుంది మనం బొడ్డు. మళ్ళీ చూడండి, మంచి మనం వాటర్ వేయడం వల్ల ఇలాంటి లాభాలున్నాయి. ఇలాంటివి మనకు చీడ నుంచి ముడత రోగం నుంచి అయితే కాపాడుకోవచ్చు. చాలా ఈజీగా గ్రోత్ ఉంటుంది. మంచి కాలుష్యశాతం అయితే ఎక్కువ ఉంటుంది వాటర్లో. పసుపు అంటే వచ్చే తెలుసు మంచి ఆయుర్వేదం మొత్తం. మంచి బలమైన వాటర్ అయితే మనమైతే పసుపు కలుపుకొని కలవందని అయితే మానవులకు కానీ మన మొక్కలకు కానీ ఏదానికంటే ఆ సర్వ రోగానికి నివారణ అని చెప్పచ్చు. కలబంద గుజ్జును కూడా తీసుకొని మనం అయితే లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాం. ప్రతి మొక్కకి అయితే మనం ఇలా ఇది వాటర్ అనేది వేయచ్చు. చూడండి, ఇవైతే మనకు మంచి గ్రోత్ లేదు ఆ మొక్కలకైతే మనం ఈ వాటర్ అనేది తీయచ్చు. చూడండి, ఇంకా మనం ఏ మొక్కలకు ఇస్తాం చూడండి. ఇక్కడ చూడండి, ఈ మొక్కలు అయితే మనం కుండలో పెట్టినాం చూడండి. మంచి ఇక్కడ మనం మల్లె చెట్టు చూడండి. ఇవన్నీ మనకు చామంతి మొక్కలు చూడండి. చీడ ఉంటుంది, పురుగు ఉంటుంది, మొత్తం చిన్న మన బూడిద రంగులు వస్తుంది. అది కూడా మొత్తం పోతుంది మనం ఇలా ఇవ్వడం. ఈ వాటర్ ఏమైనా చూడండి, మొక్క మొదటి భాగం అయితే ఈ వాటర్ పోసుకోవాలి. చూడండి, వరి కోసం అయితే ఇలా ఇవ్వాలి. మొక్క అయితే చాలా బలంగా అయితే తయారవుతుంది. చూడండి, చాలా ఈజీగా మనం హోమ్లోనే మనం ఇలా అయితే మనం పాటలుగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక మళ్ళీ చెట్టును చూడండి. ఇది తెలిసిన తర్వాత మనం ఈ వాటర్ ఇస్తాం. తర్వాత ఇలా అయితే చూపెడదాం. చూడండి,
ముక్కకు మొత్తం బలమైన వాటర్. ఇది అమృతం పనిచేస్తుంది. మానవుడికి అమృతం వస్తే ఎలా జీవం వస్తుందో ఈ మొక్కలకు కూడా ఈ వాటర్ పోయేలా జీవం వచ్చి మొత్తం చనిపోయిన మొక్క కూడా మొత్తం గ్రో అవుతాయి. మంచి పూలు అయితే పూడడం జరుగుతుంది. కనకాంబరాలు పూలు ఉన్నాయి చూడండి. అదంతా వాటర్ ఇచ్చుకున్నాము చూడండి. ప్రతి మొక్కకు మనం ఇది వాటర్ ఇవ్వడం వల్ల మొక్క అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది. పూలు కూడా మెయిన్గా అయితే పూల మొక్కలకైతే ఇది చాలా పనిచేస్తుంది. చాలా బలమైన వాటర్, ప్రోటీన్స్ కాల్షియం ఉన్న వాటర్ ఇక్కడ ఉండే మనకు ఉన్నమాట. చాలా మొక్కలు మనకి పూల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం అట్లే దగ్గర తీస్తున్నాం చూడండి. చూడండి పత్తి మొక్కకి వచ్చింది గ్రోత్ అనేది తర్వాత నేను చూపెడతాను. వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలు ఎంత బలంగా తయారవుతుందని చూపెడతాను. మెయిన్గా మనీ ప్లాంట్ కూడా మనం ఇస్తాను చూడండి. పత్తి మొక్కకి వచ్చింది వాటర్, బలమైన వాటర్. ఎలాంటి చీడైనా సరే మనకి వాసన స్మెల్కి అయితే మొత్తం మనకైతే ఇలాంటి చీడ కూడా తగలదు. ఎలాంటి పేను ఉంటుంది చూడు, పేను బంక పురుగులు ఉంటాయి అవి మెయిన్గా, అవి కూడా మనకు రాకుండా. మళ్ళీ కప్పల మధ్యలో ఉంటే చూడు ఈ వాసన, కప్పల స్మెల్ అయితే స్మెల్కి కప్పలు కూడా ఉడకగలుగుతాయి. ఇలాంటి బలమైన వాటర్ చూడండి ఇక్కడ మొక్కలకు ప్రతి మొక్కకు మనం అయితే ఇచ్చుకోవచ్చు. బలమైన ప్రోటీన్స్ వెళ్ళిన వాటర్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి అయిపోయిన మనం పని ఎక్కువసారి అయితే మనం ఇలా వాటర్ ఇచ్చుకోగలము. చూడండి మనం అన్ని మొక్కలకి మనం మంచి ప్రోటీన్స్ కలిగిన కాలుష్యం కలిగిన వాటర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా మన పాటలు మనం మార్కెట్లో దొరికే ఫర్టిలైజర్ యూజ్ చేసి మనం పైసలు ఖర్చు పెట్టే పని లేకుండా మనం ఇంట్లోనే ఓన్గా మనం తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో ఇది. మొక్కలు ఎవరో పెంచుకుంటున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ పూలు అయితే చాలా విపరీతంగా వస్తాయి. మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అయితే చాలా ఈజీగా గ్రోత్ అవుతాయి.